తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా రూపాంతరంతో బీఆర్ఎస్ గా మారిన సందర్భంగా రాజధాని ఢిల్లీలో జరిపే ప్రారంభోత్సవ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తుంది. దీనిలో భాగంగా ఈ నెల 14వ తేదీన ప్రారంభించే కార్యాలయ ఏర్పాట్లను రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ప్రత్యేకంగా పరిశీలించారు. డిసెంబర్ 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రత్యేకంగా పరిశీలించారు. 14వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించి యాగం నిర్వహించిన నేపథ్యంలో ప్రారంభోత్సవంతో పాటు యాగం కోసం చేపట్టవలసిన పూర్తి స్థాయి ఏర్పాట్లను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆదివారం పరిశీలించారు. యాగం కోసం ప్రత్యేకంగా నిర్మించవలసిన యాగశాల స్థలం, ఆఫీసు, వచ్చిన ముఖ్య అతిథుల కోసం తదితర ఏర్పాట్లను పూర్తి స్థాయిలో ప్రముఖ వాస్తు నిపుణులు సుధాకర్ తేజతో కలిసి పరిశీలించారు.